ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మా చెల్లికి మా తమ్మునికి లేకపోతే వాళ్ళకి వీళ్ళకి ఏదో ఒకటి ఉంది చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి, నాకే ఏమీ లేకుండా అయిపోయింది అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే మీకు శుభవార్త, దేవుడు మీలాంటి వారి కోసమే ప్రపంచం అంతా ఎదుగుతున్నాడు. నా మాట మీకు అర్థమైంది? నాకేం తక్కువ, కలిసిపోతా గోదాట్లో కలిసిపోతా, నాకేం తక్కువ, మాకేం తక్కువ. కొంతమందికి బడాయికి ఎక్కువ, ఇంట్లోనేమో ఎగలమో, ఇంట్లోనేమో ఎగలమోత, బయటేమో పల్లకి, ఇంట్లోనేమో పచ్చడి మెతుకులు, బయటకు వచ్చేమో చికెన్ బిర్యానీ కబుర్లు. మాకేం తక్కువ అండి, బడాయి ఎక్కువ, బ్రతుకే తక్కువ. దేవుడు వారిని వాడుకోలేడు, వారిని దీవించలేడు. మన మధ్య ఎవరైనా ఉన్నారా మనస్ఫూర్తిగా చెప్పగలిగిన వాళ్ళు, నా దగ్గర ఏమీ లేదు బ్రదర్, మా పరిస్థితులు ఏమీ బాగులేదు బ్రదర్, చెప్పుకోవడానికి చూపించుకోవడానికి ఏమీ లేదా? అయితే నీకు శుభవార్త, నీలాంటి వారి కోసమే దేవుడు వెతుకుతున్నాడు. ఎందుకని? నీలాంటి వాడిని దేవుడు దీవిస్తే రేపొద్దున దీవించబడిన తర్వాత నువ్వు చెప్పుకోలేవు, నేను దీవించబడ్డానంటే కారణం తెలుసా అని చెప్పుకునే అవకాశం నీకు ఉండదు. అప్పుడేం చేస్తావంటే, ఈరోజు నేనేమై ఉన్నానో అది కేవలం నా దేవుని యొక్క మహా కృప వల్ల అయి ఉన్నాను అని చెప్పగలుగుతావు. ఫలితంగా నీ జీవితం ద్వారా పూర్తిగా దేవుడే మహిమ తెచ్చుకుంటాడు. బాగా చదువుకున్నాను కాబట్టి దేవుడు ఏర్పరచుకున్నాడు, బాగా పాడగలను కాబట్టి దేవుడు ఏర్పరచుకున్నాడు, టాలెంట్స్ ఉన్నాయి కాబట్టి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒకవేళ ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే నీ వల్ల పెద్ద ప్రయోజనం దేవునికి ఉండనే ఉండదు. మోషే నువ్వే కావాలి, నేనే ఎందుకు కావాలి, నా దగ్గర ఏముంది? ఏమీ లేదు కాబట్టే నువ్వు కావాలి. మోషే నీ ద్వారా నీ ఇంటి వారందరినీ నేను విడిపించాలి, నీ జనాంగం అందరినీ విడిపించాలి, ఆశిస్తున్నాను మోషే, నువ్వు నాకు కావాలి. మీ కుటుంబంలో చాలామంది దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించలే, బహుశా మీ వంశములోనే దేవుడు నిన్నొక్కడినే ఎన్నుకున్నాడేమో, నిన్నొక్కదాన్ని ఎన్నుకున్నాడేమో. నీకు ఒకవేళ ఈ ప్రశ్న ఉందేమో, ఎందుకని ఇంతమంది మా బంధువుల మధ్య, ఇంత పెద్ద కుటుంబంలో ఎంతోమంది ఉండగా ఎందుకని దేవుడు నన్నే ఏర్పరచుకున్నాడు, ఎందుకని దేవుడు నాకే రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు అనే ప్రశ్నను వేస్తున్నట్లయితే దేవుడు నీకు ఒక మాట చెప్తున్నాడు, నీ ద్వారా నీ కుటుంబం అంతటినీ కూడా నేను రక్షించుకోవాలి, విడిపించాలి, ఆశించాను కాబట్టి నీకు ఆ భాగ్యాన్ని ఇచ్చాను. మోషే మౌనంగా ఉండద్దు. మోషే నా మాట విను. మోషే నాకు లోబడు. నీ ద్వారా నీ జనమందరినీ కూడా నేను విడిపించాలని ఆశపడుతున్నాను. మోషే నాకు లోబడు. బహుశా ఈరోజు దేవుడు నీతో అదే మాట అంటున్నాడేమో, నీ ద్వారా నీ కుటుంబ సభ్యులందరినీ రక్షణలోకి నడిపించాలి, నీ ద్వారా నీ వంశంలో ఉన్న వారందరినీ కూడా క్రీస్తు వైపుకు తిప్పాలి, నీ ద్వారా నీ ప్రాంతంలో అనేక మంది సత్యము గ్రహించే విధంగా చేయాలి అని చెప్పి దేవుడు ఒకవేళ నిన్ను ఏర్పరచుకున్నాడేమో, ఎన్నుకున్నాడేమో, ఎందుకు లోబడవు నువ్వు? ఎందుకు ఆయన మాట వినవు? ఎందుకు మాటి మాటికి తిరగబడుతున్నావు? ఎందుకు మాటి మాటికి ఆయన మనసును గాయపరుస్తున్నావు? నీ ద్వారా దేవుడు చేయాలనుకుంటున్నవి చాలా ఉన్నాయి, చేయాలనుకుంటుంది ఎంతో ఉంది. మోషే నా మాట విను. మోషే నేను వెళ్ళను. నువ్వు వెళ్ళాలి మోషే. నీ కుటుంబాన్ని, నీ ఇంటి వారిని, నీ జనాన్ని విడిపించుకోవాలంటే నువ్వు లోబడాలి మోషే. దేవుని కొరకు వాడబడ్డానికి మనం దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. ప్రభువా నన్ను కూడా వాడుకోయ్యా, నన్ను కూడా నీ చేతిలో పనిముట్టుగా చేసుకోయ్యా. మనం బ్రతిమలాడుకోవాలి, కానీ దేవుడు బ్రతిమలాడుతున్నాడండి. ఈరోజు ఒకవేళ దేవుడు నిన్ను బ్రతిమలాడుతున్నాడేమో, నిర్లక్ష్యంగా జీవిస్తున్నా, దేవుని మాటకు లోబడకుండా జీవిస్తున్నా, దేవుడు పిలుస్తున్నా పలకకుండా, రమ్మంటున్నా రాకుండా, ఆయన మాట వినకుండా మారం చేస్తున్నావేమో. ప్రియ సహోదరి సహోదరా, నీ ఇంటి వారి రక్షణ నీ మీద ఆధారపడి ఉంది.
నీ ద్వారానే దేవుడు నీ ఇంటిని దర్శించాలని ఆశపడుతున్నాడు, నీ వంశాన్ని దర్శించాలని ఆశపడుతున్నాడు. మాట వినవే, లోబడవే, దేవుణ్ణి ప్రశ్నిస్తావే, విసిగిస్తావే. ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రశ్న. ఎందుకు నన్ను రావద్దంటున్నాడు దగ్గరికి? ప్రశ్న. ఎందుకు నన్నే వెళ్ళమంటున్నావు? ప్రశ్న. కానీ ప్రతి ప్రశ్నకు ఆ రోజు దేవుడు మోషేకు జవాబిచ్చాడు. మోషే దేవునికి లోబడ్డాడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏ ప్రశ్న ఉన్నా ఆ ప్రశ్నకు నీకు జవాబు రావాలి అంటే ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగిన దేవుని మాటకు నువ్వు లోబడినట్లయితే, లొంగినట్లయితే నీ జీవితంలో ప్రతి ప్రశ్నకు త్వరలో జవాబు నువ్వు చూస్తావు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నిన్ను ప్రేమించిన నీ సన్నిధిని ఆకాంక్షించిన వారితో సూటిగా మాట్లాడావు. ఎన్నో ప్రశ్నలు మోషే కలిగి ఉన్నాడు, వాటన్నిటికీ జవాబిచ్చావు. నా దగ్గరికి రా అని పిలుచుకొని మోషేతో నువ్వు మాట్లాడావు. నిర్లక్ష్య వైఖరి నుండి, ఆత్మీయ హీనత్వం నుండి మమ్మను విడిపించి నువ్వు ఆశించినట్టుగా జీవించే కృప నాకు మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.